చింతమల్ల ప్రియను అత్యాచారం చేసిన నిందితులను ఉరితీయాలి. నల్గొండ జిల్లా కొప్పోలు గ్రామంలో దళిత మైనర్ బాలిక చింతమల్ల ప్రియను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి దారుణంగా బీర్ బాటిల్ తలపై కొట్టి హత్య చేసిన దోరేపల్లి ప్రవీణ్ అతనికి సహకరించిన నిందితులను ఉరితీయాలని జై భారత్ ఎస్పీ పోరాట వేదిక వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ లేదని, రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, కొప్పోలు గ్రామంలో మైనర్ బాలికైన చింతమల్ల ప్రియ అనే దళిత బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశారని, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే కేతపల్లి ఎస్ఐ రామకృష్ణ పక్షపాత బుద్ధితో దర్యాప్తు సక్రమంగా జరపలేదని, ఉదయం 7 గంటలకు బాలిక శవాన్ని చూసిన ఎస్ఐ 144 సెక్షన్ కింద కేసు నమోదు చేయించడం వెనకాల మతలపు ఏంటో తెలియదని, ప్రియ తలపై బలమైన గాయాలు తాకి చెవి నుంచి రక్తం కారి గాయాలు ఉన్నా ఎస్ఐ గాయాలు కాలేదని అనడం అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి పోస్టుమార్టం చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఉరితీయాలని, వారికి సహకరించిన ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షుడు కాజా భాష, రమేష్, కె వెంకటేశం, ముద్రా సంఘం అధ్యక్షుడు యాదగిరి వెంకటేశం, నర్సింహులు, ఉదయ్, జయభారత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిందితులను విచారణ జరపకుండా ఉరితీయాలనేటటువంటి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మరి ఇలాంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ మరి ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. మరి అక్కడ మనం నల్గొండ జిల్లా కొప్పోలు గ్రామంలో చూసినట్లయితే మన పోలీసులు కూడా కొంచెం పక్షపాతం వహించినట్లు కనిపిస్తూ ఉంది. అక్కడ అమ్మాయి పైన బాటిల్లోటి కొట్టి తలకు గాయం జరగడం జరిగింది. మరి చెవిలో రక్తం కూడా రావడం జరిగింది. మరి పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మరి అమ్మాయి పైన ఎలాంటి గాయాలు లేవని చెప్పడం మరి అక్కడ నిందితులకు మద్దతు తెలిపినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ మరొకసారి అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ పోస్ట్ మార్టంని మళ్ళా పునర్సమీక్షించి ఆ అమ్మాయి నిజమైనటువంటి నిందితులను గుర్తించి వారికి వెంటనే ప్రత్యక్షంగా సమాజంలో అందరూ చూస్తుండగా ఉరితీయాలి. మరి ఏదైనప్పటికీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు మరి ఆదుకోవాలని, ఆ దేవుడు కూడా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షిస్తున్నాం.